हेलो स्पेस लवर्स, స్పేస్ ఎక్స్ అనేది స్పేస్ టెక్నాలజీలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన కంపెనీ అనుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్ గా ఒక రాకెట్ స్పేస్ లోకి వెళ్లి మళ్ళీ సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అయిన మోస్ట్ బ్యూటిఫుల్ రాకెట్ ఫాల్కన్ హెవీ రాకెట్. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా భూమి మీద ఒక రాకెట్ ల్యాండ్ అవడం అనేది ప్రపంచం ఇంతవరకు చూడలేదు. అలాగే మానవ జాతిని టైప్ 1 సివిలైజేషన్ గా మార్చడానికి స్పేస్ ఎక్స్ ఏ ముందడుగు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కేవలం శాటిలైట్లను మాత్రమే స్పేస్ లోకి పంపించిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళు తయారు చేసిన సొంత వెహికల్ లోనే అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. అది కూడా మే 27th రోజున ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని కెనడీ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ చేయబోతున్నారు. అయితే అన్ని స్పేస్ ఏజెన్సీ లాగానే స్పేస్ ఎక్స్ కూడా వీళ్ళని స్పేస్ లోకి పంపిస్తే అందులో మనం మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏముండదు. ఎందుకంటే నాసా సొంతంగా తయారు చేసిన స్పేస్ షటిల్ అనేది చాలా మంది ఆస్ట్రోనాట్స్ చనిపోవడానికి కారణమైంది. కాబట్టి 2011 నుండి ఆస్ట్రోనాట్స్ ని రష్యా వాళ్ళ సోయిస్ స్పేస్ క్రాఫ్ట్ లోనే పంపిస్తుంది. ఒక్క ఆస్ట్రోనాట్ ని స్పేస్ లోకి పంపించాలి అంటే రష్యాకి దాదాపు $80 మిలియన్ కడుతుంది నాసా. అయితే ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి స్పేస్ ఎక్స్ ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ తో వచ్చింది. దాని పేరే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఇది ఇప్పటివరకు ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ షటిల్ లో ఒకప్పుడు 2000 బటన్స్ ని ఆస్ట్రోనాట్ సొంతంగా ఆపరేట్ చేయాల్సి ఉండేది. కానీ ఈ క్రూ డ్రాగన్ లో పూర్తిగా టచ్ స్క్రీన్ మానిటర్స్ తో పాటు ఆటోమేటిక్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఆస్ట్రోనాట్స్ కి పెద్దగా పని ఉండకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ క్రూ డ్రాగన్ లో వెళ్లడం కొంచెం రిస్క్ అని అనుకోవాలి. అయితే ఈ మిషన్ కి డెమో 2 అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇంతకు ముందే డెమో పేరుతో ఈ క్రూ డ్రాగన్ లో ఒక డమ్మీ హ్యూమన్ ని పెట్టి లాంచ్ చేసింది స్పేస్ ఎక్స్. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి డాకింగ్ అయి ఇలా తిరిగి వచ్చింది. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తో డెమో 2 ని లాంచ్ చేయబోతుంది నాసా. అది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి డాకింగ్ అవబోతుంది. అయితే ఆస్ట్రోనాట్స్ ఈ క్రూ డ్రాగన్ లో సేఫ్ గా వెళ్తారా అని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే నాసా అపోలో రాకెట్స్ ని లాంచ్ చేసే రోజుల్లో రాకెట్ లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా, అలాగే ఒకవేళ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అవ్వకుండా అక్కడికక్కడే బ్లాస్ట్ అయితే ఆస్ట్రోనాట్స్ తప్పించుకోలేరు. సో అలాంటివి జరిగినప్పుడు ఈ క్రూ డ్రాగన్ అనేది దానికి అమర్చిన బూస్టర్స్ సహాయంతో రాకెట్ నుండి సెపరేట్ అవుతుంది. అప్పుడు రాకెట్ బ్లాస్ట్ అయినా సరే పైన క్రూ డ్రాగన్ లో ఉండే ఆస్ట్రోనాట్స్ ఈ టెక్నిక్ ద్వారా రాకెట్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు. దీనినే ప్యాడ్ అబౌట్ టెస్ట్ అంటారు. స్పేస్ ఎక్స్ ఈ ప్యాడ్ అబౌట్ టెస్ట్ కూడా పాస్ అయింది. అయితే ఈ టెక్నిక్ వల్ల 1965లో జెమినై 6 అనే రాకెట్ నుండి ఇంజన్ స్టార్ట్ అవడానికి ఒక సెకండ్ ముందు అందులో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తప్పించుకున్నారు. ఒకప్పుడు ఆస్ట్రోనాట్స్ ని కాపాడడానికి క్రూ మాడ్యూల్ కి పైన సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ని ఉపయోగించేవారు. ఈ ఇమేజ్ లో వాటిని గమనించవచ్చు. ఎమర్జెన్సీ టైమ్ లో వీటిని ఉపయోగించి క్రూ మాడ్యూల్ ని ఎస్కేప్ చేసేవాళ్ళు. ఇదే టెక్నిక్ ని మన ఇస్రో గగన్యాన్ మిషన్ లో కూడా ఉపయోగిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్యాడ్ అబౌట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంది ఇస్రో. అయితే స్పేస్ ఎక్స్ మాత్రం కొత్తగా లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్ ని క్రూ మాడ్యూల్ లోనే ఉండేలా డిజైన్ చేసింది. ఎందుకంటే ముందుగా ఈ డ్రాగన్ క్యాప్సూల్ ని పారాచూట్ హెల్ప్ లేకుండా భూమి మీద ఇలా ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేసింది. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఎప్పటిలాగానే ఇది రీఎంట్రీలో సముద్రంలోనే ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే క్రూ డ్రాగన్ స్పేస్ ఎక్స్ అయినప్పటికీ నాసా దీన్ని సర్టిఫై చేయాల్సిందే. కాబట్టి ఆస్ట్రోనాట్స్ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ల్యాండింగ్ సిస్టమ్ ని ఇప్పట్లో ఉపయోగించట్లేమో అని ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశాడు. దీనికన్నా అడ్వాన్స్డ్ గా మోర్ సేఫ్టీతో ఉండే ల్యాండింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలని స్పేస్ ఎక్స్ అనుకుంటుంది. ఒకవేళ ఇలాంటి ల్యాండింగ్ సిస్టమ్ ఉంటే మార్స్ మీద ల్యాండ్ అవడం చాలా ఈజీ అవుతుందని అనుకుంది స్పేస్ ఎక్స్. కానీ నాసా వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో ఈ డెమో 2 మిషన్ లో కూడా ఆస్ట్రోనాట్స్ యొక్క సేఫ్టీ చాలా ముఖ్యం కాబట్టి డైరెక్ట్ ల్యాండింగ్ సిస్టమ్ ని ఉపయోగించట్లేదు. అండ్ మన ఇస్రోనే కాకుండా నాసా మూన్ పైకి వెళ్లబోయే ఆర్టెమిస్ మిషన్ లో SLS రాకెట్ ని తయారు చేస్తుంది. అందులో కూడా సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ని ఉపయోగిస్తుంది నాసా. సో నాసా విషయాన్ని పక్కన పెడితే మన ఇస్రో గగన్యాన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ కరోనా క్రైసిస్ వల్ల ఈ మిషన్ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ లాంచ్ విషయానికి వస్తే స్పేస్ ఎక్స్ టీమ్ రీసెంట్ గా చేసిన రియాసల్స్ ని ఈ విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ మెయిన్ గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్పేస్ సూట్ అని చెప్పుకోవాలి. రెగ్యులర్ గా నాసా వాళ్ళు ఉపయోగించే స్పేస్ సూట్స్ కన్నా ఇవి చాలా స్టైలిష్ గా అడ్వాన్స్డ్ గా కనిపిస్తున్నాయి. అలాగే వీటి హ్యాండ్ గ్లౌస్ కూడా టచ్ స్క్రీన్ మానిటర్స్ ని ఆపరేట్ చేసేలా ఉంటాయి. అండ్ ఈ స్పేస్ సూట్స్ లో ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే ఇన్బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని కూడా ఇందులో అమర్చారు. అండ్ ఈ స్పేస్ సూట్ 21 కేజీల బరువు ఉంటుంది. ఒకప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసుకున్న స్పేస్ సూట్ 80 కేజీ ఉండేది. కానీ స్పేస్ లోకి వెళ్ళాక దాని బరువు చాలా తగ్గుతుంది. అయితే స్పేస్ సూట్స్ లో కూడా స్పేస్ ఎక్స్ ట్రెడిషనల్ మోడల్స్ ని బ్రేక్ చేసిందని అనుకోవచ్చు. సో మే 27th రోజున ఈ మిషన్ లాంచ్ అవబోతుంది. కాబట్టి స్పేస్ లవర్స్ అందరూ తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు గనక స్పేస్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ లాంచ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.